ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్ని వెజిటేబుల్స్ తో సింపుల్ గా అండ్ ఈజీగా సాంబార్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు 2-3 చిన్నులపాయలు చితక్కొట్టి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 స్మాల్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేగినవి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. 3-4 పచ్చిమిరపకాయలు, క్యారెట్, 1 ముల్లంగి సన్నగా కట్ చేసుకున్నవి, 1 పెద్ద సైజు ఆనియన్, 2 బెండకాయలు, 4-5 బెండకాయలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, కారం, పసుపు. కారం ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దానికి సరిపడ టేస్ట్కి సరిపడినటువంటి కారము యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెంసేపు 5 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. బాగా మగ్గాయి. ఇప్పుడు 1 పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని దాన్ని వాష్ చేసి జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఆ జ్యూస్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సైజు బెల్లం ముక్కని యాడ్ చేసుకుంటున్నాను. ఇందువల్ల పులుపు రుచి అనేది పెరుగుతుంది, గ్యాస్ ట్రబుల్ కూడా రాకుండా ఉంటుంది. అలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. చూడండి, ముక్కలు బాగా ఉడికాయి. లేకపోతే ఒకసారి చేతిలో పట్టుకొని చూసుకోండి. ఇప్పుడు నేను 1 కప్ కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసి ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆ పప్పు ఈ వాటర్లోకి మొత్తం కలిసేలాగా 1 స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని ఉడకనిచ్చుకోవాలి. ఉప్పు వేశాక దగ్గరుండి బాగా కలుపుకోవాలి, లేకపోతే పొంగుతూ ఉంటుంది. సాంబార్ బాగా కుక్ అయింది. ఇప్పుడు కాడలతో సహా కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా తరలనిచ్చుకోవాలి. వెజిటేబుల్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ అల్యూమినియం గిన్నెలో అలానే స్టోర్ చేసుకోకుండా మనము స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెజిటేబుల్ సాంబార్ అనేది రైస్లోకి, రోటీలోకి, చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.